నవచైతన్య కాంపిటీషన్స్ క్వాలిటీ బిట్స్తో అందిస్తున్న చాప్టర్ వైజ్ లైవ్ వీడియో పరీక్షలకు స్వాగతం. ఈ వీడియోలో మనం 8వ తరగతి సోషల్ స్టడీస్లోని 3వ చాప్టర్ అయిన భూచలనాలు ఋతువులు నుంచి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి, పరీక్షని కొనసాగిద్దాం. ఒకటో ప్రశ్న, ఉష్ణమండలం నుంచి ఉత్తరానికి లేక దక్షిణానికి ఉన్న మండలం. ఆప్షన్ 1 ధ్రువ మండలం, ఆప్షన్ 2 ఉత్తర మండలం, ఆప్షన్ 3 శీతోష్ణ మండలం, ఆప్షన్ 4 సమశీతోష్ణ మండలం. సరైన సమాధానం ఆప్షన్ 4 సమశీతోష్ణ మండలం. రెండవ ప్రశ్న, భూమధ్య రేఖకు ఉత్తరాన దక్షిణాన విస్తరించిన ఖండాన్ని క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 యూరప్, ఆప్షన్ 4 ఆఫ్రికా. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆఫ్రికా. మూడవ ప్రశ్న, ధ్రువాల దగ్గర పగలు ఉన్న సమయంలో సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడే ప్రాంతం. ఆప్షన్ 1 దిగ్మండలం, ఆప్షన్ 2 సమశీతోష్ణ మండలం, ఆప్షన్ 3 శీతల ప్రదేశం, ఆప్షన్ 4 మంచు ప్రదేశం. సరైన సమాధానం ఆప్షన్ 1 దిగ్మండలం. నాలుగో ప్రశ్న, మకర రేఖ మీదకు సూర్యుడు వచ్చే రోజు. ఆప్షన్ 1 మార్చి 21, ఆప్షన్ 2 సెప్టెంబర్ 22, ఆప్షన్ 3 జూన్ 21, ఆప్షన్ 4 డిసెంబర్ 22. సరైన సమాధానం ఆప్షన్ 4 డిసెంబర్ 22. ఐదవ ప్రశ్న, సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో తిరగడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పరిభ్రమణం, ఆప్షన్ 2 కక్ష్యతలం, ఆప్షన్ 3 పరివృత్తం, ఆప్షన్ 4 1 మరియు 2. సరైన సమాధానం ఆప్షన్ 2 కక్ష్యతలం. ఆరో ప్రశ్న, క్రింది వారిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 భూమి గోళాకారంగా ఉన్నా దాని ఉపరితలం వంపు తిరిగి ఉండడం. ఆప్షన్ 2 భూమి తన అక్షం మీద రోజుకి ఒకసారి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఆప్షన్ 3 సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఆప్షన్ 4 సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోల్చితే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపుగా ఉండును. సరైన సమాధానం ఆప్షన్ 4 సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోల్చితే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపుగా ఉండును. ఏడవ ప్రశ్న, ఏ నెలల్లో సూర్యుడికి నేరుగా భూమధ్య రేఖ ఉన్నప్పుడు ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుండి వేడిమి లభిస్తుంది? ఆప్షన్ 1 మార్చి సెప్టెంబరు, ఆప్షన్ 2 జనవరి మార్చి, ఆప్షన్ 3 జూన్ సెప్టెంబరు, ఆప్షన్ 4 సెప్టెంబరు డిసెంబరు. సరైన సమాధానము ఆప్షన్ 1 మార్చి సెప్టెంబరు. ఎనిమిదవ ప్రశ్న, భూమి అక్షం తలం వంగి ఉన్న కోణం. ఆప్షన్ 1 49.2 డిగ్రీలు, ఆప్షన్2 52 డిగ్రీలు, ఆప్షన్ 3 66.5 డిగ్రీలు, ఆప్షన్ 4 90 డిగ్రీలు. సరైన సమాధానం ఆప్షన్ 3 66.5 డిగ్రీలు. తొమ్మిదవ ప్రశ్న, సూర్యుడి నుండి ఎక్కువ వేడిమి పొందే కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు గల ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 ఉష్ణమండలం, ఆప్షన్ 2 సమశీతోష్ణ మండలం, ఆప్షన్ 3 శీతోష్ణ మండలం, ఆప్షన్ 4 ధ్రువ మండలం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉష్ణమండలం. పదవ ప్రశ్న, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు దాని అక్షము ఒకే వైపుకు వంగి ధ్రువనక్షత్రం వైపు చూపిస్తూ ఉండటాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఆప్షన్ 1 వంగి ఉన్న అక్షము, ఆప్షన్ 2 ధ్రువాక్షము, ఆప్షన్ 3 అక్ష ధ్రువత్వము, ఆప్షన్ 4 ధ్రువ కక్ష్య. సరైన సమాధానము ఆప్షన్ 3 అక్ష ధ్రువత్వము. పదకొండవ ప్రశ్న, క్రింది వాటిని పరిశీలించండి. ఏ
భూమి కోళాకారంలో ఉన్నందువల్ల వేరువేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడాలుంటాయి. బి, ధ్రువాలతో పోలిస్తే భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు బాగా వేడెక్కుతాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1, ఏ సరియైనది, బి సరికానిది. ఆప్షన్ 2, ఏ సరికానిది, బి సరియైనది. ఆప్షన్ 3, ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4, ఏ సరియైనది, బి సరియైనది. సరైన సమాధానము ఆప్షన్ 4, ఏ సరియైనది, బి సరియైనది. 12వ ప్రశ్న, భూమిని వెలుతురులో ఉండే సగభాగం చీకటిలో ఉండే సగభాగంగా విభజించేది. ఆప్షన్ 1, భూమధ్యరేఖ. ఆప్షన్ 2, ప్రకాశవృత్తము. ఆప్షన్ 3, మకర రేఖ. ఆప్షన్ 4, కర్కట రేఖ. సరైన సమాధానము ఆప్షన్ 2, ప్రకాశవృత్తము. 13వ ప్రశ్న, భూభ్రమణము 24 గంటలు. ఆప్షన్ 1, తూర్పు నుండి పడమరకు. ఆప్షన్ 2, పడమరు నుండి తూర్పుకు. ఆప్షన్ 3, దక్షిణం నుండి ఉత్తరమునకు. ఆప్షన్ 4, ఉత్తరం నుండి దక్షిణమునకు. సరైన సమాధానము ఆప్షన్ 2, పడమరు నుండి తూర్పుకు. 14వ ప్రశ్న, క్రింది వాటిలో వేడిని దక్షిణాది ఖండాలలోని దేశాలు అంటారు. ఏ, ఆస్ట్రేలియా, బి దక్షిణాఫ్రికా, సి చిలీ. ఆప్షన్ 1, ఏ మాత్రమే. ఆప్షన్ 2, బి మాత్రమే. ఆప్షన్ 3, ఏ మరియు బి. ఆప్షన్ 4, ఏ, బి మరియు సి. సరైన సమాధానము ఆప్షన్ 4, ఏ, బి మరియు సి. 15వ ప్రశ్న, ఋతువులు ఏర్పడడానికి ప్రధాన కారణమును క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1, భూమి తన చుట్టూ తాను తిరగడం. ఆప్షన్ 2, భూమి సూర్యుని చుట్టూ తిరగడం. ఆప్షన్ 3, సూర్యుని చుట్టూ చంద్రుడు తిరగడం. ఆప్షన్ 4, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం. సరైన సమాధానం ఆప్షన్ 2, భూమి సూర్యుని చుట్టూ తిరగడం. 16వ ప్రశ్న, క్రింది వానిలో భూమధ్యరేఖకు దక్షిణాన లేని ఖండమును గుర్తించండి. ఆప్షన్ 1, ఆఫ్రికా. ఆప్షన్ 2, ఆస్ట్రేలియా. ఆప్షన్ 3, అంటార్కిటికా. ఆప్షన్ 4, ఆర్కిటిక్. సరైన సమాధానము ఆప్షన్ 4, ఆర్కిటిక్. 17వ ప్రశ్న, సెప్టెంబర్ 23 నాటికి ప్రపంచంలో ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంలో ఏ కాలాలు ఏర్పడతాయి? ఆప్షన్ 1, వసంతకాలం, శీతాకాలం. ఆప్షన్ 2, వసంతకాలం, శరత్కాలం. ఆప్షన్ 3, శీతాకాలం, శరత్కాలం. ఆప్షన్ 4, శరత్కాలం, వసంతకాలం. సరైన సమాధానం ఆప్షన్ 4, శరత్కాలం, వసంతకాలం. 18వ ప్రశ్న, విషువత్తులు అనగా, ఆప్షన్ 1, పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు. ఆప్షన్ 2, రాత్రి సమయం ఎక్కువగా గల రోజులు. ఆప్షన్ 3, పగటి సమయం ఎక్కువగా గల రోజులు. ఆప్షన్ 4, రాత్రి పగలు సమానంగా లేని రోజులు. సరైన సమాధానం ఆప్షన్ 1, పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు. 19వ ప్రశ్న, కర్కట రేఖ మీదకు సూర్యుడు వచ్చే రోజు. ఆప్షన్ 1, మార్చి 21. ఆప్షన్ 2, డిసెంబర్ 21. ఆప్షన్ 3, సెప్టెంబర్ 21. ఆప్షన్ 4, జూన్ 21. సరైన సమాధానం ఆప్షన్ 4, జూన్ 21. 20వ ప్రశ్న, అర్ధరాత్రి సూర్యుడి దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1, ఫిన్లాండ్. ఆప్షన్ 2, నార్వే. ఆప్షన్ 3, జపాన్. ఆప్షన్ 4, అలస్కా. సరైన సమాధానం ఆప్షన్ 2, నార్వే. 21వ ప్రశ్న, భూమి పరిభ్రమణానికి తీసుకునే సమయం. ఆప్షన్ 1, 24 గంటలు. ఆప్షన్ 2, 24 రోజులు. ఆప్షన్ 3, 365 గంటలు. ఆప్షన్ 4, 365 రోజులు. సరైన సమాధానం ఆప్షన్ 4, 365 రోజులు. 22వ ప్రశ్న, భూభ్రమణంలో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే ఊహాజనిత రేఖ మీద తిరుగుతుంది. ఈ రేఖను
ఆప్షన్ 1 భ్రమణరేఖ, ఆప్షన్ 2 అక్షం, ఆప్షన్ 3 మధ్యరేఖ, ఆప్షన్ 4 దక్షిణ రేఖ. సరైన సమాధానం ఆప్షన్ 2 అక్షం. 23వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు. ఆప్షన్ 1 జూన్ 21, మార్చ్ 21. ఆప్షన్ 2 మార్చ్ 21, సెప్టెంబర్ 23. ఆప్షన్ 3 మార్చ్ 21, డిసెంబర్ 22. ఆప్షన్ 4 జూన్ 21, సెప్టెంబర్ 23. సరైన సమాధానం మార్చ్ 21, సెప్టెంబర్ 23. 24వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించండి. ఏ సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. బి సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంటుంది. దీనినే కక్ష్య అంటారు. సరైన సమాధానం ఎంచుకోండి. 1 ఏ సరి అయినది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరి అయినది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరి అయినది, బి సరి అయినది. 25వ ప్రశ్న. పగలు రాత్రి సంభవించుటకు ముఖ్య కారణము. ఆప్షన్ 1 భూమి సూర్యుని చుట్టూ తిరగడం. ఆప్షన్ 2 చంద్రుడు భూమి చుట్టూ తిరగడం. ఆప్షన్ 3 భూమి తన చుట్టూ తాను తిరగడం. ఆప్షన్ 4 భూమి తూర్పు నుండి పడమరకు తిరగడం. సరైన సమాధానం ఆప్షన్ 3 భూమి తన చుట్టూ తాను తిరగడం.